हेलो फ्रेंड्स, वेलकम टू आना क्रिएशंस चैनल। ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లోని మిస్టరీ శివాలయాలు ఇప్పటికీ వీడని మిస్టరీల గురించి తెలుసుకుందాం। మన దేశంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఎన్నో అద్భుతమైన కట్టడాలు దేవాలయాలు ఉన్నాయి। వాటిలో మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని శివాలయాల్లో ఎన్నో మిస్టరీలున్నాయి। ఇప్పటికీ ఆ మిస్టరీలను ఎవ్వరూ ఛేదించలేకపోయారు। కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ కాకుల జాడే కనిపించదు। మరికొన్ని ప్రాంతాల్లో శివాలయం ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది। ఇలా ఎన్నో రహస్యాలుండే ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయి? వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఆర్నా క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా। కోటప్పకొండ మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే చాలు, కోటప్పకొండ శివ భక్తులతో నిండిపోతుంది। శివయ్య దక్షిణామూర్తిగా వెలసిన ఈ కొండపై ఒక్క కాకి కూడా ప్రవేశించదు। మీరు ఈ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు కనుచూపు మేరలో కూడా కాకి అనేది కనిపించదు। అంతేకాదు, ఈ కొండను ఏ దిక్కులో నిలబడి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి। వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పరిగణిస్తారు। అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు। ఈ కోటప్పకొండ క్షేత్రం మహాశివరాత్రితో పాటు కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది। శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు, విగ్రహాలు ఉండవు। అందుకే ఈ గుడిలో వివాహాలు కూడా జరగవు। పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే। ఇక్కడి శివుడిని పూజిస్తే జాతకంలో గురు బలం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు। ఈ కొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉంది। ఈ కొండకు చేరుకునేందుకు రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది। యాగంటి క్షేత్రం, యాగంటి ఉమా మహేశ్వరాలయం గురించి తెలియని తెలుగువారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। ఈ గుడి ప్రాంగణంలో కూడా మనకు కాకుల సంచారం కనిపించదు, ఎందుకంటే పూర్వకాలంలో అగస్త్య ముని చేస్తున్న తపస్సుకు కాకులు భంగం కలిగించాయి। అప్పుడు అక్కడ ఒక్క కాకి కూడా సంచారం చేయకూడదని ఆ ముని శాపం విధించారట। అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాకి కూడా కనిపించదని స్థానికులు చెబుతారు। ఇదే ఆలయంలో ఉండే మరో మిస్టరీ, యాగంటి బసవన్న రాతి విగ్రహం ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుంది। దీని వెనుక రహస్యాన్ని కనిపెట్టేందుకు నిపుణులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు। ఈ నంది గురించి బ్రహ్మాయ్య గారి కాలజ్ఞానంలో కూడా ప్రస్తావించబడింది। ఇక్కడుండే రాతి నంది విగ్రహం కలియుగం అంతమయ్యే సమయంలో లేచి రంకెలేస్తుందని పేర్కొనబడింది। ఈ ఆలయం కర్నూలు జిల్లా బనగానపల్లె మండల కేంద్రానికి సమీపంలో ఉంది। ఛాయ సోమేశ్వర ఆలయం 10వ శతాబ్దంలో కందూరు చోడులు తెలంగాణలోని నల్గొండ ప్రాంతాన్ని పాలించారు। వారి కాలంలో ఛాయ సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు। ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది। ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది। ఈ ఆలయం నల్గొండ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఉమా మహేశ్వరుని ఆలయం మౌర్యులు చంద్రగుప్తుల కాలంలో నల్లమల అడవి ప్రాంతంలో ఉమా మహేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు। ఈ ప్రాంతంలో వచ్చే నీరు ఏ కాలంలో అయినా చల్లగా ఉంటుంది। అంతేకాదు, సంవత్సరంలో 365 రోజులు ఇక్కడ నీరు ప్రవహించడం విశేషం। ఈ ఆలయం నాగర్ కర్నూలు జిల్లాలోని మన్ననూర్ గ్రామ పరిధిలో ఉంటుంది। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఆర్నా క్రియేషన్స్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ మీ ఆర్నా క్రియేషన్స్ ఛానల్ నుండి ధన్యవాదములు।